పందిళ్ళపల్లి అనే గ్రామంలో రామయ్య అనే మధ్యతరగతి రైతు ఉండేవాడు. తనకున్న 5 ఎకరాల పొలాన్ని పండించుకుంటూ పంటల మీద ధాన్యాన్ని తమ ఇంటికి కొన్ని బస్తాలు ఉంచుకుని మిగతా ధాన్యం అమ్మి కుటుంబాన్ని పోషించుకునేవాడు. రామయ్యకు ఆ ఊరిలో కష్టాల్లో ఉన్న సాటి వారికి తనకు ఉన్నంతలో సహాయపడతాడని ఊళ్ళో మంచి పేరు ఉంది. ప్రజలందరూ రామయ్యను ఊరి పెద్దగా ఉండి ఊరి బాగోగులు చూడమని తరచూ కోరేవారు. కానీ ఊరి పెద్దగా ఉంటే అందరినీ సమంగా చూడలేమని, కొంతమందిని నొప్పించాల్సి వస్తుందని ప్రజల కోరికను తిరస్కరించేవాడు. రామయ్యకు ఎంత మంచి మనసు కలవాడో. భార్య వెంగమాంబ అంత స్వార్థపరురాలు. ఎప్పుడు ఊరి వాళ్లకు ఉచితంగా పనులు చేయవద్దని, సహాయపడినందుకు డబ్బులు తీసుకోమని చెబుతుండేది. రామయ్యకు 2 కుమార్తెలు. పెద్ద కూతురు రాధకు పెళ్లి చేశాడు. చిన్న కూతురు లక్ష్మి యుక్త వయసులో ఉండి ఆమె కూడా పెళ్లి చేయమని రోజు భార్య సతాయిస్తూ ఉండేది. ఏమండి చిన్నదాని పెళ్లి, ఈ ఏడైనా చేస్తారా లేదా? పెద్దదాన్ని చేసినట్టు లక్ష్మి కూడా పొలం పని చేసుకుంటూ పండుద్దో పండదో అని తెలియని వ్యవసాయం మీద బతికేవాడికి ఇస్తే ఊరుకోను. వర్షాలు పడి మందు వేసి కష్టపడినా గాని పంట చేతికొస్తుందో లేదో తెలియని ఎదుగు బొదుగులేని మనుషులకు నా బిడ్డని ఇస్తే ఊరుకోను. బాగా ఆస్తిపరుడై ఉండి మంచి ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వాడికిస్తేనే మన అమ్మాయి ఇంటి పట్టున ఉండి సుఖపడుతుంది. పాపం పిచ్చిది, మన లక్ష్మి చూడండి భవిష్యత్తు మీద ఏ బెంగా లేకుండా ఎలా హాయిగా ఉంటుందో చూసారా. దానికి మనం ఉన్నామని, మంచి సంబంధం తీసుకొస్తామని దాని ధీమా. వెంగమాంబ, వ్యవసాయాన్ని పొలం పనుల్ని అలా తక్కువ చేసి మాట్లాడకు. రేయింబవళ్ళు వ్యవసాయదారులు కష్టపడి పంట పండిస్తేనే మనుషుల నోట్లోకి 4 వేళ్లు వెళ్తున్నాయని గుర్తుపెట్టుకో. అంతెందుకు, మా తాత ముత్తాతల దగ్గర నుంచి మా కుటుంబం భూమినే నమ్ముకుంది. నేను కూడా వ్యవసాయం మీదనే జీవిస్తూ నిన్ను పెళ్లి చేసుకోలేదా? నిన్ను ఏనాడైనా కష్టపెట్టానా? నువ్వు సుఖంగా ఉండలేదా? చెప్పు వెంగమాంబ చెప్పు. అలా ఇంకెప్పుడు వృత్తులు తక్కువ చేసి మాట్లాడకు. మనమేం పనిచేస్తున్నామనేది ముఖ్యం కాదు, ఎలా చేస్తున్నామనేదే ముఖ్యం. అయ్యో ఎందుకండి అలా మాట్లాడతారు? ఇప్పుడు నేనేమన్నానని? మన అమ్మాయి జీవితం మంచిగా ఉండాలని కోరడం తప్ప చెప్పండి. మీకు మాత్రం అమ్మాయికి మంచి సంబంధం రావాలని, కష్టపడకుండా భర్తతో సుఖంగా ఉండాలని మీకు లేదా? సరేలేండి, మీతో ఏది మాట్లాడినా పెడర్దాలు తీస్తారు. అలా రోజు భార్య వెంగమాంబ చిన్న కూతురు పెళ్లి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని భర్తతో వాదించేది. కాని రామయ్య మాత్రం నీతిగా కష్టపడి పనిచేసే ఏ పనైనా గొప్పదేనని భార్యతో వాదించేవాడు. ఇలా వారి ఇంట్లో రోజు జరిగే తంతే. ఇదిలా ఉండగా ఒకరోజు రామయ్య ప్రశాంతత కోసం ఆ ఊరి గుడి దగ్గర కూర్చుని తన పక్కన కూర్చున్న సాటి భక్తుడితో తమ ఊరి పుట్టు పూర్వోత్తరాలు మాట్లాడుతున్నాడు. అరే శాషయ్య, ఒక్క ఊరు పేరు భలే గమ్మత్తుగా భలేగా ఉంటాయిరా. అలాగే మన ఊరు పందిళ్ళపల్లి కదా, అసలు ఈ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఒకప్పుడు ఊళ్ళకు పేరు లేని సమయంలో మన ఉండే ప్రాంతంలో బాగా ధనవంతులైన ప్రజలు నివసించేవారట. తమ ఇంట్లో శుభకార్యాలు తమ తాహు తగ్గట్టుగా పోటీపడి ఆకాశమంతా పందిళ్ళు వేసి జరిపించేవారట. అప్పటి నుంచి మన ఊరిని పందిళ్ళ ఊరుగా పిలవటం మొదలు పెట్టారట. కాలక్రమంలో అది పందిళ్ళ పల్లిగా మారిపోయిందంటరా? ఇదిగో నాకు తెలియదు, ఎవరో చెప్తే నీకు చెప్తున్నా. అలా రామయ్య తనకు పూర్తిగా తెలియకపోయినా తమ ఊరి పుట్టు పూర్వోత్తరాలు గురించి సాటి వ్యక్తికి చెప్పసాగాడు. ఇంతలో దూరంగా గుర్రపు డెక్కల శబ్దం వినిపించింది. రామయ్య అటువైపు చూశాడు. దూరంగా తమ ఊళ్ళకి ఒక గుర్రపు బండి రావటం గమనించాడు. అది సరాసరి వచ్చి గుడి ముందు రామయ్య కూర్చున్న చోట ఆగింది. ఏమండి ఈ ఊర్లో రామయ్య గారి ఎక్కడండి, మీకు తెలుసా? ఆ నేనే రామయ్యను. ఆయన ఏ ఊరి మీది, నాతో మీకు పని ఏంటి? వెంటనే బండిలో నుండి ఒక వ్యక్తి దిగాడు. మీసాలు మెలితిప్పి ఖరీదైన దుస్తులు ధరించి మెడలో పులిగోరు పతకం,
రెండు చేతుల వేళ్లకు ఉంగరాలతో చూడటానికి బాగా ధనవంతుడిలా ఉన్నాడు. అంత ధనవంతుడికి తనతో పనేమిటా అని రామయ్య ఆలోచిస్తున్నాడు. అరే రామయ్య, నన్ను గుర్తుపట్టలేదా? నేనరా నీ స్నేహితుడు గోవిందాన్ని. 20 ఏళ్ల క్రితం ఇద్దరం ఈ ఊళ్ళో చదువుకున్నాం. రోజు ఇద్దరం ఎన్నో ఆటలు ఆడుకుని ఊరంతా తిరిగేవాళ్ళం. అంకాలమ్మ గుడి వద్ద మర్రి చెట్టు కాయలు కూడా తినేవాళ్ళం కదరా. దొరగారి తోటలో ఉసిరికాయలు కోసేవాళ్ళం. ఒకసారి మనతో చదువుకునే పాండుగాడు నన్ను కొడితే నువ్వు వాడి మీద తిరగబడ్డావు, గుర్తొచ్చిందిరా? అరే గోవిందం, ఎలా ఉన్నావు రా? నల్లైందిరా నిన్ను చూసి? అప్పట్లో మన స్నేహాన్ని చూసి అందరు కుళ్ళుకునేవారు రా. అవును, అదేంట్రా, మనిషి పూర్తిగా మారిపోయావు. ఎంటుకలంతా నడిసిపోయి ముసలి వాళ్ళ తయారయ్యావు. నేను చూడు, ఇప్పటికీ యువకుల్లానే ఉన్నాను. ఇంకా 30 ఏళ్ల వయసులోనే ఉన్నాను రా. అరే రామయ్య, నిన్ను చూస్తే నాకు చాలా అసూయగా ఉందిరా. ఈ రోజుల్లో మనుషులు పెళ్లి కాగానే కుటుంబ బాధ్యతల బరువుకు లేనిపోని దిగుళ్లు కొని తెచ్చుకొని మానసిక సంఘర్షంతో 4 పదుల వయసు కూడా 2.5 వయసులో వృద్ధుల్లా మారిపోతున్నారా. కాని నువ్వు ఇంకా 30లోనే ఉన్నానంటున్నావు. అంత దృఢమైన మనసు ఉన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడురా. బాల్య స్నేహితుడు ఇన్నాళ్లకు కలిసినందుకు రామయ్యకు చాలా సంతోషంగా ఉంది. వెంటనే గోవిందాన్ని తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు. దారి నిండా ఇద్దరు ఎన్నో తమ బాల్య అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అలా భార్య మాట్లాడుకుంటూ తన ఇంటికి తీసుకువెళ్లి భార్య కూతురిని పరిచయం చేశాడు. అరే గోవిందం, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాతో కలిసి చదువుకున్న పాత జ్ఞాపకాలను తిరగదోడుకుంటూ ఇన్నేళ్లకు నా ఇంటికి వచ్చావు. కుచేళ్ళింటికి శ్రీకృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉందిరా. నా గురించి చెప్పాలంటే ఉన్నంతలో జీవితం చాలా అందంగా ఉందిరా. కూలి పని చేసుకుంటూ ఒక్క మెట్టు ఎక్కుతూ 5 ఎకరాలకు ఆసామిని అయ్యాను. ఊళ్ళో అందరికీ నాకు చాతనైన సహాయం చేస్తాను. నన్ను అర్థం చేసుకునే భార్య, 2 అమ్మాయిలు. పెద్దమ్మాయికి పోయినడే పెళ్లి చేశానురా. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి చేయాలి. దానికి పెళ్లి చేయడం కోసమే తగిన ఓళ్ళు కోసం చూస్తున్నాంరా. దానికి ఎక్కడ రాసి పెట్టిందో ఏమో. ఒరే రామయ్య, నేను పొలానికి వెరువుల నిమిత్తం మీ పక్క ఊరు రామవరం వచ్చానురా. ఇంత దూరం వచ్చానుగా, నిన్ను చూసిపోదామని మన ఊరికి వచ్చాను. ఇక నా గురించి చెప్తా విను. నేను చేసుకున్నది ఇల్లకేం పెళ్లి. అత్తమామలు పోతూ పోతూ వాడుకున్న 10 ఎకరాల పొలాన్ని ఇంటిని ఇచ్చి వెళ్లారు. నేను దాన్ని కష్టపడి వ్యవసాయం చేసి ఇప్పుడు దాన్ని 40 ఎకరాలు చేశానురా. నాకు 2 కొడుకులు, ఆడపిల్లలు లేరు. కొడుకులు పట్టణంలో డాక్టర్ చదివి గొప్ప వేతనాన్ని ఇచ్చే వృత్తిని వదిలిపెట్టి సొంత ఊరు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం మాకు 6వ ప్రాణంరా. ఎంతో మంది పనివాళ్లు పాలేళ్లు ఉన్నా గాని పొలం పనులు మేమే దగ్గరలు చూసుకుంటాం. నా భార్య కూడా వ్యవసాయం అంటే చాలా మక్కువరా. అన్ని పనులకు తానే ముందుంటుంది. దేవుడే వల్ల పెద్దోడికి మేము కోరుకున్నట్టుగా మంచి సంబంధం వచ్చి వేరే ఊర్లో వ్యవసాయం చేస్తున్నాడు. వాడికి కూడా వ్యవసాయం అంటే మక్కువ ఉన్న కోళ్ళు వచ్చింది. ఇప్పుడు చిన్నమ్మాయికి సంబంధాలు చూస్తున్నావురా. అంతా దేవుడిదయ్య, ఎక్కడ మంచి సంబంధం దొరుకుద్దో ఏమో. అలా ఇద్దరు బాల్య స్నేహితులు తమ విషయాలు చెప్పుకుంటూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో పెరట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో రామయ్య చిన్న కూతురు ఆదుర్తాగా వారి వద్దకు వచ్చింది. ఏమండి, కొద్దిసేపట్లో పెద్ద వాన వస్తుంది, ఒకసారి అటు చూడండి. తూనిగలు చిందర వందరగా తిరుగుతున్నాయి. తెల్ల కొంగలు బారు వస్తుంది, కోడి రెక్కలు విప్పి ఆరబెట్టుకుంటుంది. చీమల బారు తెల్ల గుడ్లు పట్టుకుని బయటకు వచ్చాయి. ఇవన్నీ వర్షం రాకకు సూచన. ఈరోజు మా ఇంట్లోనే ఉండి రేపు బయలుదేరండి. అలా గలగలా మాట్లాడుతూ వర్షం వస్తుందని రైతులకు మాత్రమే తెలిసిన విషయాలు చెబుతూ ఎంతో ప్రేమగా తనని వెళ్లొద్దు, వర్షం వస్తుందని చెబుతున్న లక్ష్మిని చూసి గోవిందానికి ముచ్చటేసింది. మనసులో ఏదో ఆలోచన మెదిలింది. అదే సమయంలో ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో పెద్ద వాన కురిసింది. ఆహా, నా ఇంటికి రాదగ్గ కూడా లేదు. మీ అత్తకు నువ్వు తప్పక నచ్చుతావమ్మా. ఒరే రామయ్య, నేను ఎన్నాళ్ళు ఇలాంటి కోళ్ల కోసమే చూస్తున్నానురా. నీకు అభ్యంతరం లేకపోతే మీ లక్ష్మిని మా ఇంటి కోళ్లగా పంపిస్తావా? నాకు 5 పైసలు డబ్బు వద్దు. పైపెచ్చి మేమే అమ్మాయికి అన్ని పెట్టుకుని నా ఖర్చులతో పెళ్లి జరిపిస్తాను. ఒరే రామయ్య, కాదనుకురా. నువ్వు సరే అంటే మంచిరోజు చూసి నా భార్య కొడుకును తీసుకుని వచ్చి తాంబూలాలు మార్చుకుంటాం. అరే గోవిందం, ఇది కళా నిజమా? తెలియటం లేదురా, నా కూతురికి ఇంతకంటే గొప్ప సంబంధం దొరకదురా. నీతో వీయమంతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా.
నువ్వు నా స్నేహితువైనందుకు ఆనందంగా ఉందిరా. సరేరా, నేను ఒప్పుకుంటున్నాను. ఒక మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుందాంరా. కొద్దిసేపటికి వర్షం తగ్గింది. రామయ్య భార్య అల్పాహారం తయారు చేసి తీసుకువచ్చింది. కాని గోవిందం, వద్దు, రేపు నా కుటుంబంతో వచ్చి తాంబూలాలు మార్చుకున్న తర్వాత కడుపు నుండా తింటానని తిరిగి గుర్రపు బండిలో తన ఊరు వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లాక తన భార్యతో ఆ రోజు తన స్నేహితుడు ఇంట్లో జరిగింది చెప్పి అమ్మాయి మన అబ్బాయికి చక్కగా సరిపోతుందని చెప్పాడు. చాలా సంతోషించిన గోవిందం భార్య రేపు అందరం కలిసి వెళ్లి సంబంధం ఖాయం చేసుకువద్దామనుకున్నారు. ఇదిలా ఉంటే అటు గోవిందం వెళ్లిపోగానే రామయ్య భార్య భర్తతో గొడవ పడ్డది. వ్యవసాయం చేసే అబ్బాయికి తన కూతురిని ఇవ్వనని చెప్పింది. ఏంటండి మీరు నన్ను అడగకుండానే మీ సొంత నిర్ణయం తీసుకుని అమ్మాయిని వాళ్ళకి ఇవ్వటం సమ్మతమేనంటూ నేను ముందే చెప్పాను వ్యవసాయం చేసుకునేవాడికి నా కూతురునివ్వనని. అసలు మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావటం లేదు. రోజు తగలబడ్డా, రోజు తలగుడ్డ చుట్టుకుని గోచి పెట్టుకుని నాగలి భుజాన్ని పెట్టుకుని ఆవుల వెంట గేదెల వెంట తిరుగుతూ మట్టి పిసుకుతూ వంటి నిండా బురద పూసుకుని పొలం గేట్ల మధ్య తిరిగేవాడికి నా కూతురిని ఇచ్చి ఏం చేద్దామనుకుంటున్నారు? లక్ష్మి కూడా రోజు పొద్దున్నే గోచి పెట్టుకుని పిడకలు పిసుకుతూ గడ్డి మోస్తుంటే మీకు సంతోషమా? నాకు తెలుసులండి, మీకు అసలు చిన్నమ్మాయి మీద ప్రేమ లేదు. పొలం పని చేసుకునేవాడికిచ్చి దాని గొంతుకొద్దామని చూస్తున్నారు కదా. వెంగమాంబ, నువ్వు చాలా పొరబడుతున్నావే. నాకు మన అమ్మాయి మీద ప్రేమ లేకపోవటం ఏంటి? అసలు మనకు బిడ్డల తర్వాతేగా ఎవరైనా. అయినా అంత ఆస్తి ఉన్న గోవిందానికి సంబంధాలు కరువై మన దగ్గరకు వచ్చాడా? నా స్నేహితుడని కాదు గాని గోవిందం కుటుంబంలోకి మన అమ్మాయి వెళితే పుట్టినింట్లో ఉన్నట్టే సుఖంగా ఉంటుందే. నేను మన లక్ష్మి భవిష్యత్తు బాగుండాలని గోవిందం సంబంధం ఒప్పుకున్నది. ఒకసారి ఆలోచించవే రంగమాంబ, మన అమ్మాయికి ఇంతకంటే మంచి సంబంధం ఇవ్వలేమే. అలా భార్యను పెళ్లికి ఒప్పుకోమని బతిమాలి చిరాకుతో రామయ్య బయటకు వెళ్లిపోయాడు. తన పెళ్లి గురించి వ్యవసాయం చేసే రైతుని హేళన చేస్తూ తల్లితండ్రితో గొడవ పెట్టుకోవడం, తండ్రి తల్లిని బతిమాలుకోవడం, ఇదంతా తలుపు వెనక నుండి వింటున్న లక్ష్మికి తల్లి మీద అసహ్యం వేసింది. తన ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా తన భవిష్యత్తుని వీళ్లే నిర్ణయిస్తారా అనుకుని తల్లి వద్దకు వచ్చింది. అమ్మా, నువ్వేమీ అనుకోకపోతే నువ్వు మాట్లాడేది నాకు అస్సలు నచ్చలేదమ్మా. వ్యవసాయం కుటుంబాన్ని అంత అవహేళనగా మాట్లాడకూడదమ్మా. నువ్వు నాకు బాగా డబ్బు ఉండి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న సంబంధమైతే నేను సుఖపడతానని నువ్వు అనుకుంటున్నావు. సుఖం సంతోషం అనేవి డబ్బు హోదాను బట్టి రావమ్మా, అది మనుషుల మనసును బట్టి ఉంటుంది. సరే, ఇవన్నీ కాదు, ముందు నాకో విషయం చెప్పు. మీది బాగా డబ్బున్న కుటుంబం, మీ ఇంట్లో అందరూ ఉద్యోగస్తులు. అలాంటప్పుడు అమ్మమ్మ తాతయ్య నిన్ను గొప్ప ఉద్యోగం ఉన్నవాడికి ఇవ్వకుండా పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న నాన్నకు ఎందుకిచ్చి పెళ్లి చేసినట్టు? అమ్మా, ఇన్నేళ్ల నీ వివాహ జీవితంలో నువ్వు నాన్నను చేసుకుని సుఖపడ్డావా, కష్టపడ్డావా? ఒకవేళ నువ్వు కష్టాలు పడితే చెప్పు, అప్పుడు నువ్వు చెప్పిన వాడినే పెళ్లి చేసుకుంటా. ఉన్నట్టుండి వచ్చి అలా మాట్లాడి వెళ్లిపోయిన కూతురు వైపే చూస్తూ వెంగమాంబ ఆలోచనలో పడ్డది. తాను పెళ్లి చేసుకున్నప్పటి నుండి తన భర్త తనను ఎంత ప్రేమగా చూసుకున్నాడో, తనకు ఏనాడు చిన్న కష్టం కూడా కలగనీయలేదు. తానే ఎన్నోసార్లు పొలం వద్దకు వస్తా అన్నా గాని వద్దు అనేవాడు. పంట బాగా పండి డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు తాను అడగకుండానే బంగారు నగలు చేయించేవాడు. అలా ఆలోచిస్తూ ఉంటే భర్త మీద ద్వేషం పోయి ఎంతో ప్రేమ కలిగింది. అలా రోజంతా వెంగమాంబ ఆలోచిస్తూనే ఉంది. మర్నాడు పొద్దున్నే గోవిందం కొడుకుని భార్యను తీసుకుని వచ్చాడు. వాళ్ళబ్బాయి రఘుకు లక్ష్మి బాగా నచ్చింది, లక్ష్మికి కూడా రఘు నచ్చాడు. అమ్మా లక్ష్మి, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతావా? మామతో చిన్నవాడు కలిస్తే లాభమా, గుడ్డివాడు గూనివాడు కలిస్తే లాభమా? ఏదో తెలియక అడిగానులే అమ్మా. దీనికి సమాధానం చెబితే నాకు నచ్చిన కోడలివి అవుతావులే. నేను కూడా తెలియకనే సమాధానం చెబుతున్నా అత్తయ్య. రేయింబవళ్ళు మనం పడ్డ కష్టం వల్ల పొలానికి లాభం జరుగుతుందని, మామతో పాటు ఎవరున్నా సరే మన కోరిక నెరవేరుతుంది, మనకు లాభం వస్తుంది. ఒరే రఘు, అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందిరా. ఏమండి, ఈరోజు నుండి లక్ష్మి నా కోడలు, త్వరగా ముహూర్తాలు పెట్టించండి. మరేమి లేదు లక్ష్మి, నవగ్రహాల్లో పెద్దవాడంటే సూర్యుడు, చిన్నవాడంటే బుధగ్రహం, అలాగే గుడ్డివాడంటే శుక్రగ్రహం, గూనివాడంటే శనిగ్రహం, అలాగే మామ అంటే చందమామ. చంద్రుడితో సూర్యుడు, బుధుడు, శని కలిసినప్పుడు వర్షం పడుతుంది అని అందరూ అంటారు. మన గ్రహస్థితి బాగుంటేనే అలా జరిగి పంటకు అవసరమైన వర్షం పడి పంటలు బాగా పండుతాయని అమ్మ ఉద్దేశం.
గ్రహకూటమును నమ్మే వ్యవసాయ కుటుంబాన్ని సూచించిన నిన్ను అమ్మ చాలా మెచ్చుకుంది. అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం లక్ష్మి. అలాగా, నాకు ఈ గ్రహాలు ఏమీ తెలియదు, కానీ మనిషి ఒక ఆశయం పెట్టుకుని పట్టుదలతో కృషి చేస్తే మంచి తప్పక జరుగుతుందని మాత్రం నమ్ముతాను. ఆ తర్వాత తాంబూలాలు పుచ్చుకుని ఒక శుభముహూర్తాన ఘనంగా లక్ష్మికి ప్రవీణ్కి పెళ్లి చేశారు. లక్ష్మి అత్తగారింటి కాపురానికి వెళ్లిపోయింది. 6 నెలల తరువాత శుభవార్త విని రామయ్య వెంగమాంబ ఆనందంతో కూతురి వద్దకు ఎడ్లబండిలో బయలుదేరారు. అసలే వర్షాకాలం, దారి అంతా బురద బురదగా ఉంది. గోవిందం ఊరు పొలిమెరకు రాగానే అక్కడ దారిలో వర్షానికి మట్టు కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడింది. పొరపాటున బండి చక్రం ఆ గుంతలోకి దిగడం వలన బండి ఒరిగి కింద పడిపోయింది. వెంగమాంబకు కాలు చెయ్యి విరిగాయి. రామయ్యకు అక్కడక్కడ దెబ్బలు తగిలాయి. బండి క్రింద పడటం చూసిన కొంతమంది వచ్చి రామయ్యకు వెంగమాంబకు ఊరిలోని ప్రాథమిక వైద్యశాలలో చేర్చారు. విషయం తెలుసుకున్న గోవిందం కుటుంబం హుటాహుటిన అక్కడకు వచ్చారు. లక్ష్మి కన్నీరు పెడుతుంది. రఘు, భయపడవద్దని, వైద్యం తెలుసని వెంగమాంబకు రామయ్యకు వైద్యం చేశాడు. మరేం భయం లేదురా రామయ్య, అమ్మాయి కూడా ఏం కాలేదు. మేముడే శస్త్రచికిత్స చేసి కాలుకి చేతి కట్టుకట్టాడు. చెప్పానుగా, రఘు పట్టణంలో గొప్ప వైద్యుడని. అయితే వాడికి చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే మక్కువ ఉండటం వలన వాడి భూమిని వాడే సాగు చేసుకుంటున్నాడు. వాడికి ఉద్యోగం కంటే వ్యవసాయంలో సంతృప్తి లభిస్తుంది. పల్లెటూళ్ళలో పేద ప్రజలకి వైద్యం చేయటమే వాడికి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. గోవిందం అలా చెబుతుంటే వెంగమాంబకి కళ్ళ వెంట నీరు కారసాగాయి. తాను చేసిన తప్పు తెలుసుకుని వ్యవసాయదారులంటే పొలం పని చేసేవాళ్ళని, పొలం పని చేసేవాళ్ళంటే చులకన భావం చాలా తప్పని తెలుసుకుంది. దేశానికి వెన్నెముకైన రైతేనని తెలుసుకుంది. తన కూతురికి మంచి అల్లుడు దొరికాడని సంతోషించింది. అప్పటి నుంచి వ్యవసాయదారులపై మంచి అభిప్రాయం పెంచుకుంది. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.